ఎన్నికల్లో తన కుటుంబాన్ని వదిలి వైసీపీ విజయం కోసం పనిచేస్తే తనను పక్కన పెట్టేయటం బాధ కలిగించిందని అన్నారు షర్మిల. అన్న జగన్, వదిన భారతి, సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ ప్రోత్సాహంతోనే తనపై ట్రోల్స్ చేయించారని కంటింటి పరిమితమయ్యారు. వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు అసలు పోలికే లేదని అన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపడాలి. రాజశేఖర్ రెడ్డి గారు మొదట పిసిసి చీఫ్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితే. కాంగ్రెస్ స్థితి చాలా దయనీయంగా ఉన్నింది. అప్పుడు ఎన్టీఆర్ గారి వేవ్ ఫుల్ స్వింగ్లో ఉన్నింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి పగ్గాలు చేపట్టి ఆఖరికి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను కూడా మంచి కాస్ కోసం కష్టపడుతున్నా కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తారు. నా స్ట్రాటజీ అయినా, నా ఎజెండా అయినా, నా డెస్టినేషన్ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బికాజ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలదు మన రాష్ట్రానికి. 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు చెయ్యరు అని నిరూపణ అయిపోయింది. కానీ అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా పొత్తులు పెట్టుకుంటున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. సో ఈ 3 చెయ్యలేనిది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. మనకు ప్రత్యేక హోదా అయినా, రాజధాని అయినా, మన ప్రతి హక్కు సాధించుకోవాలంటే ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ కాంగ్రెస్. నేను చాలా మీటింగ్లలో చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారి పాలనకు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చాలా తేడా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ పాలిటిక్స్. రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. రుణమాఫీ అయితేనేమి, రైతుల పెట్టుబడుల విషయం తగ్గించడం విషయం అయితేనేమి, మద్దతు ధర విషయం అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ లేదు, కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు. రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయం, మాటిస్తే మాట తప్పడం రాజశేఖర్ రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లతో రైతులకు ధర స్థిరీకరణ అనేది పక్కన పెడతానన్నాడు. ప్రతి సంవత్సరం 1 సంవత్సరం కూడా పెట్టలేదు. 4,000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1 సంవత్సరం కూడా పెట్టలేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1 జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెయ్యకపోగా వీళ్ళు అమ్మిన మద్యమే ఇప్పుడు ప్రజలు తాగే పరిస్థితికి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారి మార్క్ రాజకీయానికి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి చాలా తేడా ఉంది. జలయజ్ఞానికి ఆయన గుండె కొట్టుకునేది. హిస్ హార్ట్ బీట్ వాజ్ ఫర్ జలయజ్ఞం. పాప నేను అందుకే పుట్టాను అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. దిస్ ఈజ్ మై పర్పస్ ఇన్ లైఫ్ అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి జలయజ్ఞాని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో పెట్టి కూడా 42 ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి గారు సగంలో అన్ఫినిష్డ్గా వదిలేసిపోతే కనీసం సగం అయినా చేయలేదు, కాలైనా చేయలేదు, పదోవంతైనా చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పాలనకి దీనికి చాలా తేడా ఉందండి. అన్నయ్య గారి అనుమతి ఉంది, వదిన గారి అనుమతి ఉంది, సజ్జల గారి పనితనం ఉంది, ఆయన కొడుకు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడే ఒక రాక్షస సైన్యాన్ని తయారు చేసుకొని సోషల్ మీడియాలో ఆ సైన్యంతో చేస్తున్న ట్రోలింగ్ ఇది. ఇది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎవరూ కూడా సమ్మతించని విషయం. రాజశేఖర్ రెడ్డి గారి భార్యను కూడా అవమానించారు. నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను కాదు అంటే విజయమ్మ గారిని అవమానించినట్టే కదా. ఆఖరికి ఆ స్థాయికి కూడా దిగజారారు. వాళ్ళ కోసం పాదయాత్ర చేసినప్పుడేమో నేను వైఎస్ షర్మిలారెడ్డి, పెద్ద పెద్ద ఫోటోలు వేశారు సాక్షిలు. ఆఖరికి నేను వాళ్లకు వ్యతిరేకినయ్యాను కాబట్టి అసలు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డనే కాకుండా పోయాను, అసలు ఒక గౌరవం ఉన్న మహిళనే కాకుండా పోయాను, అసలు నాకంటూ ఒక పేరు కానీ ఒక స్టాండ్ కానీ అసలు ఏదీ లేకుండా పోయింది వాళ్ళ దృష్టిలో. హౌ విల్ ఇట్ నాట్ హర్ట్ అండి, ఇట్ విల్ డెఫినెట్లీ హర్ట్. ఎవరి కోసమైతే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను, ఎవరి కోసమైతే ఏ పార్టీ కోసం కష్టపడ్డాను, ఏ మనిషి కోసం కష్టపడ్డాను, ఎందుకు చేశాను? ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశాను కదా. అలా కష్టపడి అంత త్యాగం చేస్తే కూడా నా బిడ్డలను సైతం పక్కన పెట్టి, నా ఇంటిని సైతం పక్కన పెట్టి అంత త్యాగం చేస్తే కూడా మీకు ఈరోజు అదే కాదు, ఏది గుర్తులేదు, అసలు చెల్లెలన్న విషయం కూడా గుర్తులేదండి. ఇట్స్ సాడ్, ఇట్స్ వెరీ సాడ్.